బ్రదర్ మీ పేరు మధు ఏం చేస్తుంటారు టాటా వాటర్లో డ్రైవర్ చేస్తారు 15 ఏళ్ళు అంటే ఇప్పుడు మీద ఓను ఎక్కడ లేదు కూలి పని ఎంత వస్తుంది మామూలుగా అంటే కూలి అంటే రోజు వచ్చేసి 400 వస్తుంది ఇంకా పైన ఖర్చులు మా అన్ననే కాబట్టి కొంచెం ఇస్తాడు అనమాట అంటే ఇప్పుడు ప్రతిదీ రేట్లు పెరిగినది అవుతుందా మీకు లేదు అసలు సరిపోదండి సరిపోదు అసలు ఏం సరిపోతుంది ఇంట్లో ఇంట్లో మనకు మా అమ్మ కూలి పని పోతుంది మా అన్న కంప్యూటర్ పని పోతాడు ఆయనకు ఒక 10 వేలు వస్తుంది నాకు ఒక 14 వేలు అట్లా వస్తుంది ఏం గడవసదు సరిగ్గా ఈ పరిపాలన చూస్తే సరిగ్గా ఏం బాగలేదు ఏదైనా కొత్తగా ఎవరైనా వస్తే బాగుంటుంది అని నా ఫీలింగ్ అంటే నాలుగేళ్ల పరిపాలన ఎలా ఉంది మరి ఇప్పుడు 4 గంటలు చూశారు కదా ఎలా ఉంది ఏముందండి ఇప్పుడు తానిగా పోతాము బయట పోయినప్పుడు ఏమో తగాలంటే పట్టుకుంటారు ఫోన్ తీసుకుంటారు దానికి మనం తాగిందని ఎంత 200 ఖర్చు పెడతాము బయట చేసి ఏం చేస్తారు 1000 రూపాయలు 500 తీసుకుంటారు ఎట్లా ఇంట్లోకి కూర్చొని తగాలనా అమ్మ వాళ్ళతో అని రిలేటివ్స్ చాలా ఇబ్బంది అయిపోతుంది నువ్వు వర్కులు అంటారా కర్నూలులో ఏం లేదు ఎంతోమంది సీఎం లేనారు వేస్ట్ ఈ సీఎం అయితే అస్సలుకే వేస్ట్ కొత్త పరిపాలన రావాలా కొత్త వాళ్ళు రావాలా ఇక్కడ డెవలప్మెంట్ జరిగింది అంటున్నారు కదా ఏడు జరిగింది ఎక్కడ జరిగింది రోడ్లే సరిగ్గా లేవు ఏడుంది అసలుకి నీకు లేదు అసలు వేస్ట్ గత ప్రభుత్వం చంద్రబాబు ఆయనలో బాగుంది అనుకుంటున్నావు ఇప్పుడు జగన్ ప్రభుత్వంలో బాగుంది ఆయన చేసిన వరకు బాగానే చేసినాడు ఈయన ఏం చేస్తున్నాడు అసలు ఏదో కొత్త కొత్తలను ఎమ్మెల్యేలను వాళ్ళని వీళ్ళని దింపినారు కొత్తలను కొత్త వస్తే బాగుంటాయని కొత్తలు వచ్చినారు కానీ ఏం చేస్తున్నారు ఎవరు ఏం చేస్తలేరు అప్పుడెప్పుడు ఎలక్షన్లోకి వచ్చినారు ఇప్పుడు ఆడొచ్చినారు లేదు అస్సలు లేరు అడ్రస్ లేరు వాళ్ళు అసలు అంటే ఇక్కడ ఎమ్మెల్యే ఎవరు ఉన్నారు ఇక్కడ హఫీజ్ ఖాన్ గారు సార్ ఆయన ఇక్కడ నేనైతే ఎలక్షన్ అప్పుడు చూసాను తర్వాత ఎప్పుడైతే చూడలేదు చూడలేదు ఇక్కడ ఇక్కడ సమస్యలు ఉంటాయి కదా మీకు ఆ సమస్యలు ఎవరు దృష్టి తీసుకెళ్తారు మా ఇంటి సైడ్ ఎలక్షన్లప్పుడు సింహారెడ్డి గారు వచ్చిండ్రు ఇంటి సైడ్ నాకు చాలా వరకు బైకులు కానీ సైకిల్ కానీ పోయినాయి సీసీ కెమెరా అయిపోయింది కొంచెము ఇక్కడ ఇబ్బంది అయిపోయింది చాలా వరకు అది అని చెప్పినాం దాని గురించి అది మాకు సంబంధం లేదండి ఇంకా మేము ఎవరు చెప్పుకోవాలి అది ఇంకా ఆఫీస్ ఖాన్ గారు వస్తే వాళ్ళు చెప్పుకున్నంత ఛాన్స్ ఇస్తలేరు ఓట్ల కోసం వస్తారు కానీ అంతేగాని ఎవరు పట్టించుకోరు ఇక్కడ పథకాలు పెట్టారు కదా కొన్ని ఆ పథకాలు ఎలా ఉన్నాయి ఆ పథకాలు ఇంకా చెప్పిన వరకు బాగానే ఉన్నాయి ఇంకా అంతేగాని ఇంకా ఏం పెద్ద యూజ్ లేదు ఇచ్చినట్టే ఇచ్చి డబ్బులు కొట్టేస్తున్నారు ఆటో డ్రైవర్లకి ఫైన్లు పెడుతున్నారు ఏం సరిగ్గా ఇది అంటే కాకి చొక్క లేదు అది లేదు ఇది లేదు అని అంటున్నారు ఇంకా ఎట్ట తిరిగి మన డబ్బులు అక్కడే వెళ్ళిపోతున్నాయి ఏం వేస్ట్ ఇది అంతా అంతే ఇంకా ఏముంది ఇచ్చినట్టే ఇచ్చి దోచేసుకున్నాడు అదేం పద్ధతి అసలు నడుతుంది సామాన్యుడు ఎలా బతకాలి అసలుకి చెప్పాలంటే ఎట్ట బతుకుతారండి 400 ఎందులకి బియ్యం రేట్ ఎట్టుని బ్యాలు కానీ నూనె కానీ చాలా రిస్క్ అయిపోయింది లైఫ్లో అంటే ఇదల్లా పరిష్కారం మీకు కావాలా డెవలప్మెంట్ కావాలి నాగా కర్నూలు నగరం అనేది ఎవరు వస్తే బాగుంటుంది అనుకో నా తెలిసి మనకి గాజు గ్లాస్ వస్తే బాగుంటుంది అని జనసేన షూర్ సినీ ఫీల్డ్లో ఉన్నాడు 1 స్టార్లో ఉన్నాడు ఏమవసరం పొలిటికల్గా ఇక్కడికి రావాల్సిన అవసరమే లేదు ఆయన వస్తే పరిపాలన బాగుంటుంది కొత్తగా ఉంటుంది సొంత డబ్బులతో ఖర్చు పెట్టుకొని చేసుకుంటున్నాడు ఆయనకేమవసరం పొలిటికల్గా రానిక ఏమవసరం లేదు ఆయన వస్తే బాగుంటుంది ఆయన అందరూ సపోర్ట్ చేస్తే బాగుంటుంది పోయినసారి పోయింది ఇప్పుడు అందరికీ తెలుస్తుంది ఎవరెట్లా ఏం కథ అనేది కూడా బాగా తెలుస్తుంది